సాధారణంగా భక్తులు తిరుమల గానీ లేదా మరి ఏదైనా దేవస్థానాలకు వెళ్ళినప్పుడు రకరకాల మొక్కులు అయితే మొక్కుతూ ఉంటారు. అంటే దీపాలు వెలిగించుకుంటూ వెళ్ళడం కానీ, కర్పూరం వేసి దీపం వెలిగించి వెళ్ళడం కానీ, లేదంటే మోకాళ్ళ మీద ఎక్కడం కానీ, లేదా ప్రతి మెట్టుకి పసుపు రాసుకుంటూ వెళ్ళడం, పసుపు కుంకుమ రాసుకుంటూ వెళ్ళడం అయితే చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో అయితే కనుక ఈ మొక్కుని వెరైటీగా క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ వీడియో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇప్పటిదాకా ఈ టైప్ ఆఫ్ వెరైటీగా మొక్కు తీయించుకోవడం ఎవరో చూడలేదు. ఇది వైరల్ కూడా అవుతుంది ఈ వీడియో. ప్రతి మెట్టుకి హారతి కర్పూరం వేసి మొక్కు తీర్చుకుంటారు వెలిగించుకుంటూ వెళ్ళి. సో వీళ్ళు శ్రమ పడకుండా ఒక గరాటికి ప్లాస్టిక్ పైప్ పెట్టి దాంట్లోంచి హారతి కర్పూరం వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇంకేమాత్రం కిందకు వంగక్కర్ లేకుండా. అది వెనకాల వచ్చే వ్యక్తి ఒక చిన్న కాగడ లాంటి దాన్ని పట్టుకొని ఆయన కూడా ఏమాత్రం వంగవలసిన అవసరం లేకుండా చక్కగా వెలిగించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మరి కొన్నాళ్ళు పోతే మొక్కులు మరింత ఈజీగా తీర్చుకోవడం ఎలా అని కొత్త కొత్త పద్ధతులు కూడా కనిపెడతారో ఏంటో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.